బీహార్లోని భాగల్పూర్ కగాడియా డిస్టిక్స్లను రెండు జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జ్ని అధికారులు కూల్చేశారు. బీహార్ ప్రభుత్వం దీన్ని అధికారికంగా కూల్చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వీడియోలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే 2015లో 1717 కోట్ల వ్యయంతో నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ని అయితే చేపట్టింది, దీని నిర్మాణం ప్రారంభించింది. అయితే ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలాసార్లు దీన్ని రీడిజైన్ పేరుతో ఆ బ్రిడ్జ్ పనులు మధ్యలో ఆగిపోతూ వచ్చాయి. చాలాసార్లు డిజైన్లో మార్పులు చేయడం కారణంగా ఏ డిజైన్ సెట్ చేసినా కుదరకపోవడంతో ఈ బ్రిడ్జ్ చాలా ఆలస్యమైంది. నిజానికి 2020లోనే ఈ బ్రిడ్జ్ పూర్తి కావాల్సి ఉంది, అందుబాటులో కూడా రావాల్సి ఉంది. కానీ అప్పటికీ కూడా డిజైన్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో ఇంకో 3 సంవత్సరాలు ఇది ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. అయితే 2023 వచ్చేటప్పటికి కూడా ప్రస్తుతానికి ఏర్పాటు చేసిన డిజైన్ ఏదైతే ఉందో అది అప్పటికీ కుదరకపోవడంతో ఇక ఈ బ్రిడ్జ్ కూల్చేయడమే బెటర్ అని నితీష్ కుమార్ ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. వ్యయం ఎంత అయినప్పటికీ ఫ్యూచర్లో దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో డిజైన్ని మార్చే ఛాన్స్ లేకపోవడంతో ఈ బ్రిడ్జ్ను పూర్తిగా పడగొట్టి దాని ప్లేస్లో ఇంకో బ్రిడ్జ్ నిర్మించడమే బెటర్ అని నితీష్ కుమార్ ప్రభుత్వం అనుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా 1717 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ని అధికారులు పడగొట్టేశారు. ఈ విజువల్స్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ బ్రిడ్జ్ పక్కనే విధులు నిర్వహిస్తున్న ఒక హోంగార్డ్ కూడా ఈ కొలాప్స్లో ఆయన గల్లంతైనట్టుగా కూడా తెలుస్తోంది. నిన్న సాయంత్రం వరకు విధుల్లోనే ఉన్న ఆ హోంగార్డ్ ఈ బ్రిడ్జ్ కూలిన తర్వాత, ఏదైతే అధికారులు ఈ బ్రిడ్జ్ కూల్ చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ పూర్తిగా నేలమట్టం అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఆ హోంగార్డ్ అయితే కనిపించట్లేదు. నిన్నటి నుంచి అతని కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. ప్రస్తుతానికి పోలీసులు అతన్ని వెనకే పనిలోనే ఉన్నారు. ఈ బ్రిడ్జ్ ఏదైతే నదిపైన నిర్మించారో ఆ నదిలో గజయితగాలతో కూడా హోంగార్డ్ కోసం పోలీసులు అయితే వెతుకుతున్నారు. ప్రస్తుతానికి అతనికి సంబంధించి ఎలాంటి ఆచూకీ ఇంకా లభించలేదు. అయితే ఈ బ్రిడ్జ్ కొలాప్స్లోనే అతడు చనిపోయాడా లేదంటే కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయాడా అనే విషయంలో కూడా ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. అయితే చాలా మటుకు మాత్రం నిన్న సాయంత్రం వరకు ఆయన విధుల్లోనే ఉన్నాడని, ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే కొలాప్స్ జరిగిందో అప్పటి నుంచే హోంగార్డ్ అయితే కనిపించకుండా మాయమైపోయాడని స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ బ్రిడ్జ్ కొలాప్స్ అవడం వెనుక ఈ బ్రిడ్జ్ని ఏదైతే పడగొట్టేశారో దీనిపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి కమిషన్లకి కక్కుర్తిపడి, ఎవరికి పడితే వాళ్ళకి ఇట్లాంటి కాంట్రాక్ట్లు ఇవ్వడం కారణంగానే ఇట్లాంటి డిజైన్లలో ఇట్లాంటి లోపాలు జరుగుతున్నాయని, బ్రిడ్జ్లో నాణ్యత లేకుండా బ్రిడ్జ్లు కడుతున్నారని, ఇట్లా నాణ్యత లేకుండా బ్రిడ్జ్లు కట్టడం ద్వారానే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండి బ్రిడ్జ్ని మళ్ళీ కూలగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీని ద్వారా ప్రభుత్వానికి కానీ నితీష్ కుమార్కి కానీ వచ్చే నష్టం ఏమీ లేదని, ఓన్లీ ప్రజల సొమ్ము ఏదైతే పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తుందో అది మాత్రమే బూడిదలో పోసిన పన్నీరుగా అవుతుందని బీజేపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ముందు నుంచి కాంట్రాక్ట్లో నితీష్ కుమార్ ప్రతి కాంట్రాక్ట్లో అతను కమిషన్లు తీసుకుంటున్నానని, ఆ కమిషన్లకి ప్రకృతి పడే నాసిరకం కంపెనీ అయినప్పటికీ కొన్ని కంపెనీలకి కాంట్రాక్ట్లు, ఏదైతే సివిల్ కాంట్రాక్ట్లు కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా కాంట్రాక్ట్లు ఇట్లాంటి కంపెనీలకు ఇచ్చి ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారని కూడా బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతానికైతే రీడిజైన్ డిజైన్ కుదరకపోవడం కారణంగానే బ్రిడ్జ్ దేనికి పనికిరాదు, భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్న కారణంగానే బ్రిడ్జ్ను ప్రస్తుతానికైతే పడగొట్టినట్టుగా తెలుస్తుంది. ఇది మన దగ్గర ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ భానుతో ప్రవీణ్, డయల్ న్యూస్, హైదరాబాద్.